ప్రశాంత్ విషన్ సంబంధించినటువంటి పిటిషన్ చూస్తే ఈ సెక్షన్ వల్ల అవినీతి అధికారుల విచారణ ప్రాథమిక దశలోనే అంతరాయం కలుగుతోంది గతంలోనే ఇటువంటి చట్టాలను సుప్రీంకోర్టు రెండుసార్లు కొట్టేసిందని ప్రశాంత్ భూషణ్ చెప్తున్నాడు అసలు ఒక అవినీతికి సంబంధించి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటువంటి అనుమతి అవసరం అంటే అది పోలీసులు అవినీతి పనులను పట్టుకోలేరు ఇటువంటి రెండు కేసులు వచ్చినాయి ఆ రెండు కేసులు కూడా మనం నెక్స్ట్ ఏంటి అనేటువంటి చూద్దాం అటువంటి ఇటువంటి చట్టాలను ఇటువంటి రెండు చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు గతంలో కొట్టేసింది కాబట్టి ఈ చట్టాన్ని కూడా కొట్టేయాలి అనేటువంటిది ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఉన్నటువంటి సారాంశం ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సలహాలకు సంబంధించి విచారణ సందర్భంలోనే సెవెంటీన్ అమలవుతుంది అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సలహాలు నిర్ణయాలు మాత్రమే ఒక ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి ఒక దగ్గర హత్య చేసి వస్తే దానికి సెవెంటీన్ ఏ రాదు ఒక ప్రభుత్వ ఉద్యోగి తీవ్రమైనటువంటి అవినీతి చేసినప్పుడు అతనికి సెవెంటీన్ ఏ రాదు ఉద్యోగ బాధ్యతల్లో భాగంగానే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు సలహాల వల్ల ఏదైనా క్రైమ్ జరిగితే దాని మీద మాత్రమే సెవెంటీన్ ఏ అట్రాక్ట్ అవుతుంది సో నేరం జరిగి ఉద్యోగం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన అంటే ఒక నేరం ఉద్యోగం తీసుకున్నటువంటి ఉద్యోగి నిర్ణయం వల్ల జరిగిందా లేదా అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చాలా సందర్భంలో దాన్ని ఫైండ్ అవుట్ చేయలేరు ఒక నేరం జరిగింది నేరం గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి టైంలో ఒక అధికారి ప్రమేయం ఉందని చెప్తారు ఆ అధికారి నిర్ణయం వల్ల జరిగిందా సలహా వల్ల జరిగిందా అధికారి కుట్రపూరితంగా చేశాడా అనేటువంటిది ఆఫీసర్స్ డిఫైన్ చేయలేరు స్టార్టింగ్ లెవెల్లో కాబట్టి ఈ చట్టాన్ని తీసేయాలని చెప్పి ప్రశాంత్ భూషణ్ పిటిషన్లో చెప్తున్నాడు సెవెంటీన్ ఏ పీసీ యాక్ట్ పూర్తిగా నిర్వీర్యం అయ్యేటువంటి ప్రమాదం ఉంది సెవెంటీన్ ఏ ద్వారా ఏంటంటే ఈ ఏ అనేటువంటిది మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ జోడిస్తే భారతదేశంలో ఎక్కువ వర్కౌట్ అవుతున్నటువంటి యాక్ట్ ఇది అవినీతి పనులను పట్టుకునేటువంటి ఉపయోగిస్తున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఈ సెవెంటీన్ఏ ఏ జోడిస్తే అసలు పూర్తిగా పీసీ యాక్ట్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుంది అసలు అవినీతి పనులను ఇంకా పట్టుకోలేరు అనేటువంటిది ప్రశాంత్ భూషణ్ తన పిటిషన్ లో చెప్పారు తర్వాత విచారణకు ఉన్నతాధికారి అనుమతి తప్పసరి పరిస్థితుల్లో కాలయాపన జరిగి నిందితులు సాక్ష్యాధారను మాయం చేసేటువంటి ప్రమాదం ఉంది సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది ఒక మంత్రి తప్పు చేస్తే మంత్రి తప్పు చేశాడు లేకుంటే ఆ మంత్రి తప్పు చేశాడని గవర్నర్కు ఒక అప్లికేషన్ ఇవ్వాలి గవర్నర్కు ఏ సిఐడి కావచ్చు సిబిఐ కావచ్చు ఏసీబీ కావచ్చు గవర్నర్కు ఒక పిటిషన్ పెట్టినప్పుడు దాని మీద గవర్నర్ రెండు మూడు నెలలు విచారిస్తే అంతవరకు ఈ పిటిషన్ గురించి తెలుసుకున్నటువంటి ఆ మంత్రి సాక్షాధారాలు మాయం చేస్తాడు ఎందుకంటే అప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ చేయదు అతన్ని అరెస్ట్ చేయదు కాబట్టి సాక్ష్యాధారాలు మాయం చేస్తాడు సాక్షులు బెదిరిస్తాడు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది నిర్వీర్యమైపోతుంది అసలు యాక్ట్ యాక్ట్ తీసుకురావద్దనేటువంటిది ప్రశాంత్ భూషణ్కి సంబంధించినటువంటి పిల్ల ఉంది పోలీసులు విచారణ చేసి తనిఖీలు నిర్వహించేటువంటి అధికారం కోల్పోతారు తద్వారా అవినీతి పరులకు తప్పించుకునేటువంటి వీలు కలుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి ఈ కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు ఒకవేళ గవర్నర్ అనుమతి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అంటే చాలా వరకు పోలీసులు కొన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆగిపోతుంది తద్వారా ప్రక్రియ దెబ్బతింటుంది సెవెంటీన్ ఏ అనేటువంటిది ఒక విధంగా అవినీతి పరులకు స్వర్గధామంగా మారేటువంటి ప్రమాదం ఉంది దీన్ని ఇమీడియట్గా గా మీరు స్ట్రక్ డౌన్ చేయాలి అనేటువంటిది సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి పిటిషన్ చెప్తున్నటువంటి మాట చాలా సుప్రీంకోర్టులో తీర్పులు వచ్చాయి ఇవి సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పులు మీ దగ్గర కొన్ని నేను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి ఇటువంటి కేసులకు సంబంధించి పీసీ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి ఆలోచనతో ఉంది సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పులు ఇచ్చిందని కొన్ని మనం తీర్పులు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ సిబిఐ అండ్ సిబిఐకి సంబంధించిన ఒక కేసు ఈ కేసులో ఏం చెప్తున్నారు అంటే ఢిల్లీ ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది సిక్స్ ఏ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చింది దేనికి అమెండ్మెంట్ తీసుకొచ్చింది అమెండ్మెంట్ దేనికి అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ కి ఒక సవరణ చేసి సిక్స్ ఏ అనేటువంటి ఒక క్లాస్ చేశారు ఈ సిక్స్ ఏ అనేటువంటి క్లాస్ ఈ రోజు ఉన్నటువంటి సెవెంటీన్ ఏపీసీ యాక్ట్ క్లాస్ కి ఈక్వల్ గా ఉంటుంది అంటే పర్మిషన్ తప్పనిసరి అనేటువంటిది సో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ సిక్స్ ఏ అనేటువంటి దాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసింది ఇది కరెక్ట్ కాదు ఇటువంటి యాక్ట్ అనేటువంటిది ఇది పనికి రాదు అనేటువంటి తీసింది ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కేసుకు సంబంధించిన తీర్పు మనం చూడొచ్చు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులకు ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎటువంటి అవరోధం ఉండకూడదు ఒక నమోదై ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పేరు మీద లేకుంటే అనుమతుల పేరు మీద అడ్డుకోవడం కరెక్ట్ కాదు అని సుప్రీం కోర్టు వేల పద్నాలుగు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఈ తీర్పుతో పాటు రజీబ్ రంజన్ వర్స అదేవిధంగా విజయ్ కుమార్ ఇద్దరికి సంబంధించిన కేసు ఇది రెండు వేల పదిహేనులో లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పెసిఫిక్ ఉంది సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇచ్చింది ఇందులో ప్రభుత్వ ప్రతినిధి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆధారం ఉంటే అది ఉద్యోగ బాధ్యత కాదు ఇక్కడ ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడు క్లేసే మనం ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు అని ఆధారాలు ఉన్నాయి అటువంటి సమయంలో అది ఉద్యోగ బాధ్యత కాదు ఉద్యోగ బాధ్యతలో భాగంగా చేసింది కాదు ఉద్యోగ బాధ్యతలో చేసింది కాదు కాబట్టి సెవెంటీన్ ఇయ అట్రాక్ట్ కాదు ఇది అట్లాంటి వాటికి వాళ్ళకి రక్షణ ఇవ్వద్దు ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటి తేలిపోతే ఈ కేసు ఆధారంగా ఉద్యోగ బాధ్యతలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ డెసిజన్ తీసుకోలేదు కుట్ర ఉంది అనేటువంటి తేలితే సెవెంటీన్ ఇయర్ అట్రాక్ట్ కాదు సో ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్లో వచ్చినటువంటి అంశాలు ఇక మరొక కేసు ప్రకాష్ సింగ్ బాదల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ రెండు వేల ఏడుకు సంబంధించి ఒక ఫేమస్ కేసు ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సినటువంటి రక్షణలన్నీ కూడా ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్లో ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో ఉద్యోగికి కావాల్సిన రక్షణలు అన్నీ కూడా ఇప్పటికే ఉన్నాయి కేవలం తన లాభం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలను ఉద్యోగ బాధ్యతగా చూపించేటువంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అంటే స్కిల్స్ క్యామ్లో చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు దోచుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మొత్తం ఒక కుట్ర చేశారు దాంట్లో భాగంగానే లక్ష్మీనారాయణ సుబ్బారావులను తీసుకొచ్చారు అదేవిధంగా అధికారులపై ఒత్తిడి చేసి డబ్బు రిలీజ్ చేశాడు కాబట్టి తనకు అనుకూలంగా చేశాడు కాబట్టి అది ఉద్యోగ బాధ్యత కాదు ఉద్యోగ బాధ్యతలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి మాత్రమే సెవెంటీన్ ఏ అప్లికబుల్ అవుతుందని చాలా స్పష్టంగా చట్టం చెప్తుంది కాబట్టి ఇది ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటిది ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా డెఫినెట్గా ఇక్కడ డిలైవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక శంభునాథ్ మిశ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఇది చాలా ఫేమస్ కేసు ముఖ్యంగా పీసీ యాక్ట్కి సంబంధించి అవినీతి నిరోధక చట్టానికి సంబంధించినటువంటి ఒక ఫేమస్ యాక్ట్ రికార్డులను తారుమారు చేయడము ప్రభుత్వ ఖజానాకి నష్టం చేయడం ల నష్టం చేస్తూ తాను లబ్ధి పొందడం అనేటువంటిది ఉద్యోగ బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇవన్నీ సుప్రీంకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులంటే రికార్డులను మాయం చేసేసి అందులో ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వ ఖజానా ఏదైతే ఒక ముఖ్యమంత్రికి దఖలు పరిచినటువంటి అధికారం ప్రభుత్వ ప్రజా ధనం అనేటువంటిది ఖజానా అనేటువంటిది దాన్ని కొల్లగొట్టేటువంటి ప్రక్రియను నేను ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి పాలసీ డిసిషన్ అంటే చెల్లదు అది ఉద్యోగ బాధ్యత కాదు అనేటువంటిది ఈ కేసు చెప్తుంది చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా కేసెస్ చంద్రబాబు విచారణ సందర్భంగా ఈ కేసెస్ అన్నింటిని కూడా ముకుల్ రోహిత్కి కావచ్చు చాలామంది వీటిని ఉటంఘించడం జరిగింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సో ఈ కేసెస్లో చాలా స్పష్టంగా ఒకటి చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది తను లబ్ధి పొందేందుకు చేసినటువంటి కుట్రను క్రిమినల్ కాన్స్పిరసీని ఎక్కడ కూడా దాన్ని పూర్తిగా అది ఉద్యోగ బాధ్యతలో భాగంగా చంద్రబాబు నాయుడు చేశారు అనేటువంటి దాన్ని ఏదైతే వాదిస్తున్నారో అన్నింటినీ ఆ ఆర్గ్యుమెంట్ స్ట్రక్ డౌన్ చేసే విధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి చాలా ఎవిడెన్సెస్ చాలా కేసులకు సంబంధించిన వివరణలు ఇవి